నమస్తే శుక్రారం మహాలక్ష్మి. నమస్కారం అండి. శుక్రారం మహాలక్ష్మి, ఎన్ని రోజులు మొత్తం 2.5 days అయిందన్నారు షూటింగ్, ఎలా అనిపించింది ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా? అసలు అందరం కూడా చాలా ఫ్రెండ్లీగా చేసాము. సాంగ్ ఫస్ట్ నాకు సెండ్ చేసినప్పుడు అన్న చెప్పారు, ఒక సాంగ్ ఉంది చేస్తున్నాం, మంచి సాంగ్ చేద్దాము, అది ఏదైనా ప్లాన్లో ఉన్నా. కానీ నాకు సెండ్ చేసిన తర్వాత ఫస్ట్ నేను ఇదే ఎగ్జామ్స్ నాకు అవుతున్నాయి, ప్రిపరేషన్లో ఉన్న సాంగ్ సెండ్ చేస్తే ప్లే చేసుకొని వింటున్నాను. నాకు ఇదంతా తెలీదు, నా నేమ్ పైన అమ్ములు అని నల్గొండ అని ఇదంతా ఉంటుందని తెలీదు. అది విన్నా ఫస్ట్ నేను విని అరుస్తున్నా, మమ్మీ ఇక్కడ, మమ్మీ ఇక్కడ సాంగ్ సెండ్ చేశాడు అన్న, ఒకసారి నువ్వు విను అంటే ఎందుకు ఎట్లుంది, బాగుందా బాగాలేదా అంటే నువ్వు విను ఫస్ట్. పంపించాను నేను మమ్మీకి, పంపించి నేను ఏం చెప్పను నువ్వు విను అని చెప్పాను. నేను లోపల ఉండి ఇంకా కంటిన్యూ చేసుకుంటాను ప్రిపరేషన్. మమ్మీ విని వచ్చి అరే చాలా బాగుంది సాంగ్ తీద్దాం మంచిగా. ఏంటంటే అందులో నానికి నేను అమ్ములు, నానికి నేను అమ్ములు అడ్డగాడికి వచ్చి అమ్ములు ఏది అంటే ఇవన్నీ ఉంటాయి లిరిక్స్ అందులో. ప్లస్ ఏంటంటే అన్నకి నా గురించి మొత్తం తెలుసు, మొత్తం అందులో ఇన్వాల్వ్ చేసి పాడారు, మొత్తం ఎవ్రీథింగ్ అనమాట ఆ లిరిక్స్ కూడా. కాకపోతే ఒక లిరిక్ ఉంటుంది నా లెక్కలో నేను మిస్ ఇండియా అని నేనేం అట్లా అనుకోను. అదేంటిది శుక్రారం మహాలక్ష్మి వెండి తెరకు దొరకని ఎంకి సొగసుని అని ఇట్లా మూవీస్ అది అన్న అంటుంటారు, యాక్సెప్ట్ చేయి చేయి మూవీస్ చేయి అది ఇది అని. నేను ఎట్లాగూ ఏదో ఒకటి సమ్ ఆర్ అదర్ రీజన్ తోటి మూవీస్ చేయను కాబట్టి అట్లా వెండి తెరకు దొరకని ఎంకి సొగసుని అట్లా లిరిక్స్ అన్నీ మౌల్ చేసి పాడారు. సో ఇవన్నీ యాప్ట్గా అనిపిస్తుంది, నార్మల్గా వినేవాళ్ళకన్నా మాకు తెలిసిన వాళ్ళం కాబట్టి ఇంకా బాగా అనిపిస్తుంది. ఇంకా ఈ షూట్ కూడా సేమ్ చెప్పాను కదా, జిఎంసీ అయ్యేసరికి నేను ఎలా అయితే కొరియోగ్రఫీ అనుకున్నాను, నా మైండ్లో ఏముందో అవి. నెక్స్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ క్రిష్ అన్న, అన్న కూడా అసలు మొత్తం ఏమంటారు సాంగ్ బిహైండ్ ఆయన డ్యాన్స్, అంటే కొరియోగ్రాఫర్ కూడా ఉంటారా సాంగ్స్కి? అంటే నార్మల్గా నేను చేసుకుంటాను, కాకపోతే కొరియోగ్రఫీ ఎవరైనా చేశారనుకోండి నా దానికన్నా అది మంచి అనిపిస్తే నేను అదే యూజ్ చేశాను. ఈ సాంగ్ నా కొరియోగ్రఫీ కాదు, కృష్ణ అన్నదే డైరెక్షన్ అండ్ కొరియోగ్రఫీ అన్నదే. సాంగ్ అయితే చాలా బాగా చేశారు డిఓపి చందు అన్న కానీ క్రిష్ అన్న కానీ ఆల్ అందరూ మంచి సపోర్టివ్. ఇంకేంటంటే నాకు ఏదైనా ఇబ్బంది అని అనిపించింది వాళ్ళకి అర్థమైపోతుంది, ఓకే ఇంకా చాలు ఇవాళకి షూట్ చాలు రేపు తీసుకుందాము అలా అనమాట, చాలా సపోర్టివ్. సో అంతా ఫ్రెండ్లీగా చేసాం, మంచి అట్మాస్ఫియర్లో అంతా కంప్లీట్ చేసాం. అందులో అటైర్ అన్నీ చాలా బాగుంటాయి, పర్పుల్ అండ్ లైట్ పింక్ హాఫ్ సారీ చాలా మంచి అటైర్. ముందు నుంచే డిజైన్ చేసుకుంటాం ఏది ఎలా ఉండాలని ఒక ఐడియా ఉంటుంది, ఎందుకంటే ఎప్పటి నుంచో వేస్తున్నారు క్లాసికల్, అసలు ఆ కాస్ట్యూమ్సే నెంబర్ వన్ అనే అనుకోవాలి. అవి అవంతా ఒక దగ్గర కూర్చుకోవడం చాలా కష్టం, ఆ మ్యాచింగ్స్ కానీ పర్ఫెక్ట్ జ్యువెలరీ కానీ అక్కడే అలవాటు అయింది కాబట్టి మీకు ఆబ్వియస్గా ఇక్కడ తెలిసిపోతుంది దీనికి ఏది వేసుకోవాలి అని. బేసిక్గా ఏంటంటే ఇంత హెవీగా రెడీ అవ్వడం అదంతా మనకి అటైర్ని మోయడం కానీ అదంతా పెద్ద ఇబ్బంది కాదు, ఎందుకంటే క్లాసికల్ చిన్నప్పటి నుంచి నేను వేసుకొని పెద్ద పెద్ద జ్యువెలరీ అంతా ఉంది కాబట్టి నాకు అలాగే ఇష్టం. నేను ఇప్పుడు కూడా షూటింగ్స్కి నాకు పెద్ద ప్రాబ్లం అవ్వదు, వాళ్ళు అడుగుతారు షూట్లో అంత పెద్ద జ్యువెలరీ వేసుకుంటారు, అంత పెద్ద ఇయర్ రింగ్స్ వేసుకుంటారు, చెవులు నొప్పి పెట్టావు అవి అంటే పర్లేదు నేను ఉంటాను, నాకు అలవాటే ఇంకా అవన్నీ. సో నన్ను నేను మేనేజ్ చేసుకోగలుగుతాను అనమాట. అండ్ అందులో కొన్ని సిగ్నేచర్ స్టెప్స్ అండ్ మూమెంట్స్ ఉంటాయి కదా, మా కోసం ఒకసారి వేసి చూపిస్తారా శుక్రవారం మహాలక్ష్మి సాంగ్? ఓకేనా, ఒకసారి ఆ సాంగ్ చూద్దాం ఎలా చేస్తారు. నెక్స్ట్ నాగదుర్గని ఒక మంచి సాంగ్ లో చూడబోతున్నాం, మోడీ కథాగానంలో మీరు నటిస్తున్నారని విన్నాం. అవును, అదైతే షూట్ స్టార్ట్ చేయబోతున్నాం మేము కూడా. సాంగ్ అయితే అయిపోయింది, సాంగ్ అంతా రెడీ అయింది, ఇంకా అంత ప్రాసెసింగ్ ఉంది, అందరం ఒకసారి మీట్ అయ్యి అన్ని డిస్కస్ చేసుకొని నెక్స్ట్ షూట్ స్టార్ట్ చేయాలి. అదృష్టం మీదైతే నిజంగా, సీఎం కేసీఆర్ గారిది చేశారు చక్కగా, తర్వాత చాలా చాలా సాంగ్స్ చిరంజీవి గారిది చేశారు, సోను సూద్ గారిది అప్పుడు లాక్డౌన్ వల్ల కుదరలే, బట్ నేను అది ఒక కవర్ సాంగ్ చేసుకొని యూట్యూబ్ లో చేసుకున్నాను. మీరు పెట్టింది ఓకే, బట్ ఆ సాంగ్ లో జస్ట్ ఆయన విజువల్స్ అప్పుడు అది కూడా కుదరలేదు, అన్న వాళ్ళు జస్ట్ మొబైల్లో షూట్ చేశారు ఆ సాంగ్, జస్ట్ ఆ షూటింగ్ కూడా
సో కానీ అది మంచి హిట్ అనమాట. సో ఇప్పుడు మోడీ కథాగానం ఏమనిపిస్తుంది, ఒక ప్రైమ్ మినిస్టర్కి సంబంధించిన సాంగ్ చేయటం అంటే? అంటే నేను అన్నీ, కొంతమంది ఉన్నారు కదా ఇట్లా మూవీస్ అంటే మీరు అన్ని బయోపిక్స్కే హీరో అని అన్నట్టు, నేను అందరి సాంగ్స్లో కథాగానాలలో అలా కనిపిస్తున్నాను అనమాట. సో నాకు హ్యాపీ. ఇంకా ఎవరిదైనా కథాగానంలో మీకు చేయాలని అనిపిస్తుందా, ఉందా ఎవరిదన్నా ఆశ? అంటే నా ఫేవరెట్ ఉన్నారు, ఇలా చరణ్ గారికి తెలుస్తుంది ఇలా మీరు చెప్తే, సో ఆయన నెక్స్ట్ ఇంకా ఆ ట్రయల్స్లో ఉంటారు, సాంగ్ రాస్తారు ఏమంటే దుర్గా సాంగ్ రెడీ అయింది అని. అందుకే ఎవరిది? ప్రభాస్. ప్రభాస్ ఫేవరెట్ హీరోనా? అవును ఫేవరెట్ హీరో. ఎంత ఫేవరెట్ హీరో అంటే చిన్నప్పటి నుంచి రూమ్లో పోస్టర్స్ వేసుకునేంత. ఇదేమిటిది, ఇది చెప్పలేదు ఇప్పటిదాకా? లేదు అంటే నల్గొండలో. ఎప్పటి నుంచి అంటే ఏజ్? నేను 10th వరకు నల్గొండలో. ఓకే. సో చిన్నప్పటి నుంచి అంటే వర్షం మూవీ దగ్గర నుంచి, అది ఎప్పుడు రిలీజ్ అయినా 2003 అనుకుంటాను. నేను ఎప్పుడు చూసానో నాకు ఐడియా లేదు, కానీ ఇప్పటి నుంచి ప్రభాస్ అని అట్లా ఉండేది. వైబ్రేషన్స్ ఉంటాయి ఆ పేర్లో. ప్లస్ ఇంకా మా కాలనీలో ఏంటంటే ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంది అనమాట నల్గొండలో. ఓకే. అందరూ మనకి చెప్పాయి కదా కాలనీ అంతా అన్నలే మనకి, నిజంగానే అడ్డగాడికి వచ్చి అమ్మలేదు అంటే చెప్తారు అందరికి అన్న వాళ్ళు అందరూ. సో వాళ్ళు ఏంటంటే అన్న వాళ్ళు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అందరూ క్లోజ్ అనమాట. వాళ్ళు కూడా వినాయకుడిని పెట్టి ప్రోగ్రామ్స్ చేయించినప్పుడు అలా నేను చేసేదాన్ని చిన్నప్పటి నుంచి కూడా. ఓకే ఓకే. సో చాలా క్లోజ్ వాళ్ళు ఉండి ఇట్లా చిన్నమ్మాయిని కదా ఇట్లా దుర్గా ఒక ఆడియోలోంచికి వెళ్తున్నాం వస్తావా అది ఇది మూవీస్కి వాటికి వీటికి ఫస్ట్ డే మనకి టికెట్లు వస్తుంటాయి అనమాట వాళ్ళ నుంచి. ప్లస్ ఇంకా అట్లనే వాళ్ళ ఆడియోలోంచికి వెళ్ళి రావడం, ఆ ప్రభాస్ పోస్టర్స్, టీషర్ట్స్ కానీ, టీషర్ట్స్ పైన ప్రభాస్ ఫోటోస్ కానీ, గ్రీటింగ్ కార్డ్స్ కానీ అన్నీ నాకు ఇచ్చేది. మనము అన్ని కేసులో పెట్టి పోస్టర్లు రూమ్లో అతికించుకొని ఫ్రెండ్స్ ఉండేది. ఇంకా నా ఫ్రెండ్స్ అందరికి పంచి పెట్టేదాన్ని వాళ్ళకి ఇష్టం అని చెప్పి. అట్లా ప్రభాస్ ఇష్టం అనమాట. ఏ సినిమా ఇష్టం ప్రభాస్కి? అన్నీ. వర్షం నాకు చాలా ఫస్ట్ అది చూసారు కాబట్టి ఇంకా అదే అదే ఇప్పటికీ చూస్తాను నేను ఎప్పుడు. ఒకవేళ ప్రభాస్ని కలిసే అవకాశం వస్తే ఏం మాట్లాడతారు? అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలామంది అడిగారు ఇట్లా, నేను వీళ్ళు కూడా అన్న వాళ్ళు తీసుకెళ్తాము ఒకసారి మీ కలుస్తావా నువ్వు నీకు ఇష్టం అంటున్నావు కదా అని, మళ్ళీ మా రిలేషన్ వాళ్ళు కూడా. కానీ నా ఒకటి అది థాట్ ఏంటంటే మరీ అంత స్టేజ్ కాదు, వెళ్ళి నేను ఇట్లా కలిస్తే ఓకే నాకు నీ పేరు తెలుసు ఆర్ ఫలానా కదా నువ్వు అన్న ఒక అది వచ్చిన తర్వాత, నాకు రికగ్నైజేషన్ వచ్చిన తర్వాత వెళ్తాను అని ఇప్పటికీ నేను అదే చెప్తాను. ఎవరినైనా, నాట్ ఓన్లీ ప్రభాస్, ఎవరిని కలవడానికి ఛాన్స్ వచ్చినా కూడా, చరణను కూడా ఇట్లా మొన్న చిరంజీవి గారిని కలవాలి ఆ కథాగణం తర్వాత కలుద్దాం అని వెళ్తూ వస్తామంటే నాకు అదే నన్ను గుర్తుపట్టాలి. నేను ఒకరిని వెళ్ళి కలిస్తే నువ్వు అంత ఐడియా లేదు, కాకపోయినా కూడా నేను చూసాను నిన్ను ఆ సాంగ్లో సో అండ్ సో అట్లా. నాకు వెళ్ళారా చిరంజీవి గారి దగ్గర? లేదు లేదు, అలా నాకు అలా అట్లా స్టేజ్ రావాలి, స్టేజ్ వచ్చినప్పుడే వెళ్తా నేను. ఎవరు వస్తుంది తెలుసా అప్పుడు? అలా ఎప్పుడు వస్తుంది అని అనుకుంటున్నారు మీరు? వస్తుంది వస్తుంది, కాకపోతే ఖచ్చితంగా ఎప్పుడని తెలీదు, వచ్చాక వెళ్ళి కలుస్తా నేను. ఆ ఛాన్స్ వస్తే ఏం చేస్తావు చెప్పు. ఇప్పుడు నువ్వు సినిమాలు కావాలంటు, ఓకే, విమెన్ సెంట్రిక్గా స్టోరీ ఉండాలంటున్నావు, సరే ప్రభాసే ఇంటర్వ్యూ చూసి సరే తిను ఎంతో ఇష్టపడుతుంది ఇలా ఉండాలంటుంది కథ అందులోనూ నా అభిమాని అని చెప్పి ఆఫర్ చేస్తే ఏం చెప్తారు? మీరు చెప్తుంటేనే ఇట్లా అనిపిస్తుంది నాకు, వెళ్ళిపోతాయి అంటే వెంటనే వెళ్ళిపోతారు. అప్పుడు నువ్వెవరు అని అడిగినా పర్వాలేదు. అప్పుడు ఇంటర్వ్యూ ఆల్రెడీ చూస్తారు అంటున్నారు కదా, ఇంకెందుకు అడుగుతారు నువ్వెవరు అని? అంటే ఎక్కడ చేసావు అని ఇంకేం అడగరు కదా. అంటే ఇంటర్వ్యూ ఆల్రెడీ నేను ఇంటర్వ్యూలో చూసాను నిన్ను అని అంటారు కాబట్టి మిగతా చెప్పేస్తాను. ప్రభాస్ ఎగ్జిబిషన్ కదా, పర్వాలేదు ఇష్టం కాబట్టి. ఇష్టం కాబట్టి నిజంగా మేమైతే నెరవేరాలి మీ కోరిక అనే అనుకుంటున్నాం. అది ప్రభాస్తోనే కదా, ఇంకెవరితోనైనా సరే మీరు స్క్రీన్ మీద కనిపించాలి. దాంతోపాటుగా ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మనం చాలా రకాలుగా డ్రీమ్ అనే ఉంటాయి మనకి చేస్తూ ఉంటాం, బట్ చూద్దాం అవి ఎంతవరకు అవుతాయని. సక్సెస్ అవ్వాలనే కోరుకుంటున్నాం నాగదుర్గ. నిజంగా చాలా సంతోషం మీతో మాట్లాడుతున్నందుకు, మాట్లాడినందుకు కూడా. మంచి మంచి డాన్సులు పర్ఫార్మెన్సెస్ మాకు చూపించారు, దాంతోపాటుగా ఇంకా ఇంకా మీ రెవెన్యూ ఇంకా పెంచుకోండి, మీ రెమ్యునరేషన్ ఇంకా పెంచుకోండి, ఒక పెద్ద స్టార్ అయ్యాక మాకు మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వండి. ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ నాగదుర్గ. నమస్తే. నమస్తే. చూసారు కదా ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.